పార్టీలోకి వచ్చిన అనతి కాలంలోనే టీడీపీ నాయకులు కార్యకర్తలు తనను అక్కును చేర్చుకుని అండగా నిలిచారని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచాక తొలిసారిగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన గెలుపుకు కృషి చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలకు, సహకరించిన మీడియాకు, ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ ల అడుగుజాడల్లో నడుస్తానని తెలిపారు. అదేవిధంగా ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. గతంలో బీజేపీ నాయకులతో స్టూడెంట్ రాజకీయాల నుంచి పరిచయం ఉన్నారా? వారు కానీ కావలి యువ నాయకత్వంలో ఆనందం ప్రజ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుందా? జగన్ ప్రభుత్వం పాలకులను తమను పడుతున్న జన సైనికులు అందరూ కూడా నన్ను హక్కులు చేర్చుకున్నారు, నాకు అండగా నిలిచారు. ఎన్ని వదులు గెలిచినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని రకాల మధ్య పెట్టినా, ఏ ఒక్క కార్యకర్తలు కూడా బీజేపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మక్కువ ధైర్యంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టుగా భావిస్తూ, నేను కష్టపడింది 95%, కార్యకర్తలు కష్టపడింది 75%గా ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే కష్టపడిన ఫలితం ఈరోజు కావాలి. చరిత్రలో 30,000 పైచులు మెజార్టీతో తెలుగుదేశం గెలుచుకోవడానికి చునో సూచించిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పేరున్న ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే సంఘటితమైనటువంటి విధానంలో నిన్నటి వరకు నన్ను కలుపుకుని వాళ్ళు వెళ్ళారు, రేపటి నుంచి వాళ్ళని కలుపుకొని వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళని కలుపుకొని కావాలని ఒక సుందరమైన నగరంగా, కావాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా తీసుకురావాల్సిన బాధ్యత తీసుకుని తప్పకుండా కావాలని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున కాలం తక్కువ ఉన్నప్పటికీ నేను కొన్ని గ్రామాలు సందర్శించినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో రోడ్ షో చేసినప్పటికీ కార్యకర్తలు ప్రజలను నచ్చజెప్పి ప్రజలందరూ కూడా ఆ టయాన్ని అర్థం చేసుకొని వచ్చి కలిసిన కలవ పైన నా తరపున కుటుంబ సభ్యులు కానీ లేదా పార్టీ నాయకులు కానీ రోడ్లు కూడా కలిస్తేనే నేను కలిసినట్టుగా భావించి కావలి ప్రజలందరూ కూడా నాకు గెలిపించిన కావలి ఓటర్ మహాశయులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ వారు ఇచ్చిన ఈ ధర్మ ప్రసాదం రాజకీయాల్లో ఎమ్మెల్యే పదం అనేది ఒక గొప్ప వరం. ఆ వరాన్ని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన ఒక సామాన్య వ్యక్తికి ఈరోజు కావలి ప్రజలు పట్టం పెట్టారు. ప్రతాప్ కుమార్ రెడ్డితో ఆర్థిక బలం, అంగబలం అన్నీ కూడా నేను చాలా చిన్నవాడిని. ఆయన ఒక ఆమె కట్టుకునే దాంట్లో నేను ఎక్కడ కూడా ఆయన సరిపోను, కానీ నా వెనక నిలబడిన వ్యక్తులు, కార్యకర్తలు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజున ఒక పక్క నాయకులందరూ ఒకవైపు, కార్యకర్తలందరూ ఒకవైపు నిలబడి ఈరోజు ప్రజల ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం కలవటం జరిగింది. అందుకనే మరొక్కసారి కావాలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ నమ్మకం అయితే నాకు ఓట్ కేసు గెలిపించారో, నేను మొట్టమొదటి చెప్పిన క్యాప్షన్ నేను లోకల్ అని, సేఫ్గా కావాలి, సేఫ్గా కావాలి అని, మన కావాలని కాపాడుకుందామని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తానని, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడతానని, యువత ఎనిమిది ఉంటుంది యువతకి ఉద్యోగ కల్పన చేస్తానని నేను ఇచ్చిన హామీలు, అదేవిధంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి నేను మేనిఫెస్టోని పెట్టి ఈ ప్రాంతంలో ముందు త్వరగా పరిష్కారం చేయాల్సినటువంటి అంశాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా కావలిలో చేసి తీరాల్సిన అంశాలు ఎప్పటి నుంచి అపరిష్కృతంగా ఉన్నాయి, తప్పకుండా వీటన్నింటినీ పూర్తి చేస్తాను, నాకు ఒక అవకాశం అని చెప్పి నా కుటుంబ సభ్యులు, నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ఫ్రెండ్ సభ్యులు అందరూ కూడా ముక్తగండంతో ప్రజలను ఒప్పించారు,
నేర్పించారు, ప్రజలు నియమించారు, వారి ఆశీర్వాద బలంతో ఈ రోజున కావలసిన చరిత్ర రికార్డులు తిరగరాస్తూ ఈ రోజున 30,962 ఓట్లతో నన్ను గెలిపించినారు. అందుకని ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపటి నుంచి నా కార్యక్రమం ఎల్లవేళ ప్రజలతో ఉంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మా యువ నాయకుడు నారా వెంకటేశ్వర రావు గారు పార్టీ పక్కను బాధ్యతలు తీసుకొని రాష్ట్రంలో ఒక పక్క పార్టీని, ఇంకో పక్క పారిశ్రామిక ప్రగతిని, ఇంకో పక్క ఇండస్ట్రీస్ని, ఇంకో పక్క కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానాన్ని ఎక్కడ యువతతో యువత నిర్వీర్యం కాకుండా వాళ్ళందరూ కూడా ఉద్యోగ కల్పన చేసేదానికి బ్యాక్గ్రౌండ్గా ఉండి ఈ రాష్ట్రాన్ని ఒక దశ కేంద్రంగా నిర్వహించిన యువ నాయకుల నాయకత్వంలో అన్ని ఆలోచనలు అర్థం చేసుకుని నేను కూడా వాళ్ళని అందుకోవడం నడుస్తూ నా వంతుగా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ తప్పకుండా మా వంతు ఇవ్వటం కానీ మన కావాలని తీసుకొచ్చే దాంట్లో నిరంతరం కృషి చేస్తాను. వారి మనల్ని పొంది మన కావాలని ఎక్కువ పంచి తీసుకొచ్చే దాంట్లో నిరంతరం కూడా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకం కొన్ని 100,000 తల్లుల యొక్క బాధలు కావులను పెంచేయాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా మీద నమ్మకంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావులకి నాకు టికెట్ ఇవ్వడం, కావులలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నన్ను అప్పులు చేసుకుని నేను కొత్త అయినప్పటికీ ఒక్కొక్క వ్యక్తి యొక్క మనస్తత్వం తెలియనప్పటికీ నా మనస్తత్వం వాళ్ళకి తెలియనప్పటికీ ఎక్కడ కూడా చింతగంత ఇబ్బందులు ఎదుర్కొ ఉన్నా ఎక్కడ కూడా బయటపడకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశాన్ని గెలిపించాలి. కావ్య కృష్ణాన్ని ఎక్కడ చూసుకుందాం, తర్వాత మనం అన్నీ కూడా చూసుకుందాం అని చెప్పి నాయకులు కార్యకర్తలు ముందుకు వచ్చి నన్ను ధైర్యాన్ని ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా, నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.